చాలా కోణాలు ఫర్దర్ గా బోల్డ్ సినిమాలు చూడబోతున్నావు అని అర్థం అవుతుంది నాకు. ఓకే, ఇప్పుడు పాట అయిపోయింది కదా. పాటలు జనరల్ గా మళ్ళీ మళ్ళీ పాడుకోవడం కామనే, కానీ ఇప్పుడు మాటలు కూడా మళ్ళీ మళ్ళీ ఆ డైలాగులన్నీ చెప్పుకుంటేనా చేసిన ప్రసన్న గారు మాట్లాడతారు ఇప్పుడు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆల్మోస్ట్ మూడున్నర ఏళ్ళు అవుతుందండి మా సినిమా థియేటర్లోకి వచ్చి. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. అంటే ఇది మీకు ఆల్మోస్ట్ చూపించడానికి కోవిడ్ దాటాం, చాలా హర్డిల్స్ దాటాం, అన్నీ దాటుకుంటూ వచ్చి రేపు పొద్దున్న 23వ తారీఖు రిలీజ్ కాబోతుంది. ఇంకా చెప్పడానికి ఏం లేదు. బేసిక్గా మీరు చూసి మీ నుంచి ఏదన్నా వస్తే వినడానికి మనసు చాలా ఎదురు చూస్తుంది. ఎందుకంటే మనం చాలా కాలం నుంచి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ చూసి కొన్ని ఏళ్ళు అయిపోతుంది. అందరూ బోల్డన్ని ఎన్నో స్ట్రగుల్స్లో వాటిల్లో ఉన్నాం, వర్క్ స్ట్రెస్లో పరిగెడుతూ ఉన్న ఈ రోజుల్లో ఎంటర్టైనర్ హ్యాపీగా థియేటర్కి వెళ్ళి చూసి ఎంటర్టైనర్ కంప్లీట్గా నవ్వుతారు. చాలా రోజుల నుంచి ఇదే చెప్పినా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఎన్ ఎంటర్టైనర్. హ్యాపీగా థియేటర్కి వెళ్ళి మన ఫ్రెండ్స్ 10 మంది కూర్చుని నవ్వుకున్న ఒక జ్ఞాపకం ఎలా ఉంటుందో అలాంటి ఒక మంచి జ్ఞాపకం ఈ సినిమా అవుద్దని నేను నమ్ముతున్నాను. అండ్ రవితేజ గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, రేపు ఆయనకు మంచి సినిమా ఇవ్వాలి అని అది అంటే మైండ్ రకరకాలుగా ఉంది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రేపు 23 థియేటర్స్కి వచ్చి ధమాకాని చూసి మమ్మల్ని అందరిని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కాదు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ పాట పాడినప్పుడు డైలాగ్ రైటర్ డైలాగ్ చెప్పాలి కదా. యా, అది ట్రైలర్లో డైలాగ్ దీపావళి అని చిన్న డైలాగ్ చెప్తారేమో. కాదు, ఈ ప్రెస్ మీట్ లో కొత్త డైలాగ్ ఏమన్నా ఓకే, చర్చలు జరుగుతున్నాయి. ఏ డైలాగ్ బయట అంత ఆలోచించి మావాడు వద్దులే అన్నాడు. నేను వెనకున్న వాళ్ళని చూసి ముందుకు వచ్చినాను కాదు రోయ్, వెనకెవడు లేకపోయినా ముందుకు రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. ఆ ఎగ్జాంపుల్ సెట్ చేసి ఆయన 30 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది అనుకుంటా, సారీ, మళ్ళీ సెట్ చేస్తారు, ఇంకొక 20 ఏళ్ళకి సరిపడా మళ్ళీ సెట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏ సూపర్ 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 ప్రసన్న గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మరి మన ఎనర్జెటిక్ లేదు చాలా మాట్లాడాలా.